పనులన్న జ్ఞాపకార్థం నిర్మించినటువంటి గ్రామ పంచాయతీ బిల్డింగ్ మా నాన్నగారు సుదర్శన్ రెడ్డి జయమ్మ గారి ఆశీస్సులతో దాని ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి మన ముఖ్య అతిథి మన ఉమ్మడి జిల్లాల అభివృద్ధి భద్రత విద్యుత్ శాఖ మంత్రులు జగదీష్ రెడ్డి గారు, అదేవిధంగా మన జిల్లా పరిషత్ చైర్మన్ సందీప్ రెడ్డి గారు, మన నకరకల్ శాసనసభ్యులు, మన నకరకల్ అభివృద్ధి ప్రదాత మన చర్మర్ తెలంగాణ గారు, అదేవిధంగా మన జెడ్పీటీసీ ఎంపీపీ జ్యోతి బలరాం గారు, జెడ్పీటీసీ జగన్ లక్ష్మీ జగన్ గారు, అదేవిధంగా ఇటు ఇటు ఇచ్చేసినట్టు మన ఎంపీటీసీ తిమ్మపురం మహేందర్ రెడ్డి గారు, ఎరువుల లక్ష్మ గారు, ఉప సర్పంచ్ రఘు అనుసూయ గారు, మా వార్డు మెంబర్లు పేరు పేరున, అదేవిధంగా ఇటు ఇచ్చేసినటువంటి మండలాధ్యక్షుడు మందడు ఉదయరెడ్డి గారు, మేక అశోక్ రెడ్డి గారు, వైస్ ఎంపీపీ ఉపేందర్ గారు, నంద్యాల గుచ్చంరెడ్డి గారు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి మన గ్రామ ప్రజలు, మీడియా మిత్రులు, పత్రికా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ మరి ఈరోజు మన వెల్లంకి గ్రామంలో ఇంత గొప్పగా మన గ్రామ పంచాయతీ ఓపెనింగ్కు మీరు ఇచ్చేసి మీ అందరు ఆశీర్వదిస్తారని, అదేవిధంగా మన వెల్లంకి గ్రామంలో నేను ఏదో బిజినెస్ చేసుకుంటూ రాజకీయం చేయాలనే ఆలోచనతో కానీ వచ్చి మనము సర్పంచ్ అయినాక కనీసం నేను ఊరి కోసం ఏదో ఒకటి చేయాలని చెప్పేసి తపనతో ఊరిని ఒక పట్టణంలాగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ఇవాళ ఊరిని సొంత నిధులతో గ్రామ పంచాయతీ కట్టేయడం, అదేవిధంగా ఊర్లో మన సొంత మౌలిక వసతులు మనమే కల్పించుకొని ఊర్లో ఏ విధంగా అయితే ఊరిని ఏ విధంగా అయితే డెవలప్ చేసుకున్నామో అదేవిధంగా మనం సీసీ రోడ్లు వచ్చేసి 5000 మీటర్లు మనం ఈ తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక మొట్టమొదటి సంతోషపడే సర్పంచ్గా మరి ఒకసారి అందరికి తెలిసేటట్టు ఘనంగా గట్టిగా చెప్తున్నాను. ఎందుకంటే సర్పంచ్లలో నేను ఎంతో అదృష్టమంతుని, ఇప్పటి వరకు మా మాజీ సర్పంచులు, ఎంపీడీసీలు వీళ్ళందరికంటే నేను ఎంతో అదృష్టమంతుని. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ గారి సారథ్యంలో, మన కేటీఆర్ గారి సారథ్యంలో, మా జిల్లా మంత్రి జగదీశ్వరి గారి సారథ్యంలో, మన ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో మరి ఈరోజు మన ఇళ్ళకి ఈ విధంగా ఉందంటే నేను ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే నేను డబ్బులు ఖర్చు పెట్టి ఏదో గ్రామ పంచాయతీ కట్టినా అని చెప్పేసి కాదు, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీరందరు ఆశీస్సులతో నేను ఊరిని ఏ విధంగా అయితే నేను మీకు అందరికి మాటించి నేను గెలిచినాక ఊరిని ఈ విధంగా అభివృద్ధి చేస్తానన్నాను. మరి మా మంత్రి గారు ఆశీస్సులు, మా ఎమ్మెల్యే గారి ఆశీస్సులతోనే ఊరిని, అదేవిధంగా మా తల్లిదండ్రుల ఆశీస్సులతోనే ఊరిని ఈ విధంగా చేయాలని చెప్పేసి సంకల్పంతో ఫస్ట్ నుంచి